ఇక ఉమ్మడి నల్గొండ సంబంధించినటువంటి జిల్లా వార్తలకు ఒకసారి చూసేదంటే పరిహారం ఇవ్వకుండా పనులేలా లిఫ్ట్ ఇరిగేషన్ పనులను అడ్డుకున్న అధికార పార్టీ లీడర్ పరిహారం ఇవ్వకుండా పనులు చేద్దామంటూ హుకుం భూసేకరణ నివేదిక లేకుండా మెగా సంస్థ కాంట్రాక్టర్ కి పనులు అప్పగింత పొంతలేని సమాధానాలు చెబుతున్న అధికారులు రైతుకు నష్టం చేయమంటున్న తహసీల్దార్ పనిలేని పని లేమి ఆగలేదంటున్న ఆర్డీఓ రైతు విల్లింగ్ మేరకే పనులు చేపట్టామంటున్నటువంటి డి మళ్ళీ ఇక్కడ ఇగో మెగా మెగా కృష్ణారెడ్డి మళ్ళీ దీంట్లో పార్టిసిపేట్ చేస్తాడు కాబట్టి మొత్తం అంతా ఆగం చేసేటువంటి పరిస్థితి ఉంది మెగా అంటేనే మంచి నడుస్తుంది కథ ఇక పేరుకు మాత్రం ఉత్తమ అవార్డు చెత్త పేరుకుపోవడంలో రికార్డు సమస్యల వలయంలో నేరేడు చెర్ల మున్సిపాలిటీ డ్రైనేజీ పేరుకుపోయిన చెత్త దుర్గంధంలో పట్టణం కాలనీల్లో దిక్కు వీధి కుక్కల స్వైర విహారం పొలాల్లో నుంచి పట్టణంలోకి పారుతున్న నీరు పట్టించుకొని పాలక మండలి అయితే ఇక్కడ ఇదానికి కాకుండా తర్వాత మనకు మొత్తం మంచిగా అది వస్తున్నాయి అవార్డు వచ్చిందని చెప్పేసి మిషన్ భగీరథకు మంచి స్వచ్ఛమైనటువంటి భగీరథకు వస్తున్నది తర్వాత ఇంకోటి ఏంటంటే దీని కూడా ఎత్తిపోతారా ఎత్తిపోతారా మరి అన్నిటిలో అన్ని రాష్ట్రాల కంటే మనమే ఫస్ట్ ఉన్నాం దీంట్లో అన్ని రాష్ట్రాల కంటే మొదటి ప్లేస్ లో లిక్కర్ దాంట్లో మనమే ఉన్నాం ఆగుట్ల మనమే ఉన్నాం సేలింగ్ లో మనమే ఉన్నాం ఊగుట్ల మనమే ఉన్నాం దసరా శుభాకాంక్షలు అని ఒక మిత్రుడు పంపిండు వీళ్ళకి ముందుగానే శుభాకాంక్షలు చెప్పు మీ తరపు నుంచి ఇక్కడ మనము ఈ హైదరాబాద్ గురించి కూడా చూసుకోవాలి కదా మంత్రి గారు చెప్పిన మాట ఏముంది తర్వాత ఏం జరుగుతుంది 67 కోట్ల పైసలు పెట్టినట్ట డబ్బులు కేటాయించినట్ట ఒకసారి హైదరాబాద్ చూడు మరి ఎట్లా మంచి అవార్డు వచ్చింది కాబట్టి మనము ఈ నేపథ్యంలో చూసుకోవాలి అవార్డు వచ్చినప్పుడు ఆ మటుకు మరి చూసుకోకపోతే మాట వస్తుంది అంతేనా కదా మీ ఎవరు భరత్ అసలు గాలి కొట్టుకుని వస్తాడు అన్నిటికీ అట్లా ఓకే ఇదేంటిది ఇది ఇదే అసలు అంటే ఇట్లా హైదరాబాద్ ఎంత మంచిగా ఉందని చూస్తేందుకు దీనికోసం అవార్డులు ఇచ్చింది మనం అంతే అంతే కదా వీటికి వచ్చిన అవార్డులు మనకి వీటికి రావాలి అవార్డులు గిరగిర తిరుగుతుంది ఆయన అన్న ఒక లక్ష ఉద్యోగాలు తెలంగాణ యువకులకు వస్తాయి అధ్యక్ష ఈ నంగనాచి మాటలు సిగ్గుగూడున్నా మాట్లాడడానికి ఒక 5 నుంచి 6 సంవత్సరాల వ్యవధిలో అద్భుతమైనటువంటి అంతర్జాతీయ నగరంగా భాగ్యనగరం రూపుదిద్దుకుంటుంది అంతే అట్లా ఒకసారి స్వచ్ఛ అవార్డులు స్వచ్ఛ అవార్డు రావడం జరిగింది కాంప్రిహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మూర్తి డెవలప్మెంట్ కార్పొరేషన్ లాంటి వ్యవస్థలకు కూడా రూపకల్పన చేసింది ప్రజలకు అండగా ఉండేందుకు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పాటు చేసింది సుమారు 65 కోట్ల రూపాయలు ఈ మొత్తాన్ని మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం ఈ కల్పన దీనికోసం 67,000 కోట్లు బలోపేతం కోసం 67,000 కోట్లు ఖర్చు పెట్టినట్టు దీనికోసం ఈ డెవలప్మెంట్ కోసం 67,000 కోట్లు మౌలికాబాద్ లో మౌలిక వసతుల బలోపేతం కోసం స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కాంప్రిహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ పెట్టినట మూర్తి డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే మరి సముద్రాన్ని తీసుకొచ్చింది కదా హైదరాబాద్ కాబట్టి ఖర్చు అవుతుంది 67 కాదు కదా 600 కోట్ల ఖర్చు అవుతుంది కాబట్టి ఒకసారి అది వాట్సాప్ ఓపెన్ చేయి ఒక మిత్రుడు దసరా శుభాకాంక్షలు చెప్పమని శుభాకాంక్షలు వాట్సాప్ లో గిట్లా ఉన్నారు తెలంగాణ రాష్ట్రం ఇక శుభాకాంక్షలు గిట్లా చెప్పుకోవాలని చెప్పేసి ఒక మిత్రుడు అది ఇట్లా ఉన్నది మన తెలంగాణ రాష్ట్రం ఇట్లా ఇక్కడ వరకు వచ్చింది తెలంగాణ రాష్ట్రం మనకు మంచిగా చేసుకొస్తుంది అట్లేం లేదు దీంట్లో ఇవ్వాలి మనం అవార్డులు దీంట్లో ఇవ్వాలి మనం ఇవ్వాలి ఇక్కడ స్కేలింగ్ లో తీవ్రమైన అన్యాయం జరుగుతుంది రాష్ట్రానికి నేడు కాకపోతున్నట నేడు యాదాద్రికి సీఎం ప్రత్యేక పూజలు చేయనున్న కేసీఆర్ ఉదయం 11:30 యాదాద్రికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు అనంతరం వరంగల్ పర్యటనకు సీఎం నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి
స్వామివారి దర్శనం చేసుకుని జాతీయ పార్టీకి సంబంధించినటువంటి కథ కార్యక్రమం. ఇప్పటికి దేవుడు కూడా అనుకుంటాడు కదా, ఎందుకని అనుబంధం చేస్తావు ఇక్కడికి వచ్చా అట. ఈ పత్రాలట ఈ ఉంటాయి కదా మన జాతీయ పార్టీ పత్రాలు, అంటే దేవుని కడ పెడుతుందట ఫస్ట్ ఆశీర్వదించమని చెప్పి. జిల్లా కేంద్రంలో భారీ వర్షం, జల దిగ్బంధంలో బానుపురి, పలు కాలనీల్లో అతలాకుతలం అని చెప్పేసి 3.5 గంటల పాటు ఏకధారిగా వర్షం, ఉప్పొంగిన 60 ఫీట్ రోడ్డు నాల, నీట ముగిన సమీప వార్డులు ఇళ్లలోకి వర్షం నీరు తడిసిన నిత్యావసరాలు అని చెప్పేసి ఇక్కడ సూర్యాపేట జిల్లాలో. అవును, చాలా హైదరాబాద్ కూడా చాలా జిల్లాలో గుర్తుంది ఉమ్మడి నల్గొండ అయితే.